మాస్ మహారాజ్ రవితేజ జోరు తగ్గడం లేదు. వరుస సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ చిత్రాన్ని కూడా అనౌన్స్మెంట్ చేసి ప్రకటించారు. మాస్ మహారాజ్ రవితేజ గోపి చెన్మల్లేని కాంబినేషన్ లో నాలుగో చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. డాన్సీను, బల్పు, క్రాక్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గోపి చెన్మల్లేని నాలుగోసారి చేతులు కలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతుంది. ఇది చుండూరు ఊచకోత నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అనే ప్రచారం కూడా జరుగుతుంది. 1991 ఆగస్టు 6 గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో కొందరు అగ్రకులస్తులు దళిత వాడపై దాడి చేసి దళితులను వెంటాడి వేటాడి మరీ చంపారు. ఆ మారుణ కాండలో 8 దళితులు ప్రాణాలు కోల్పోగా 5 తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కూడా సృష్టించింది. 3 తర్వాత ఇప్పుడు ఆ ఘటనకు ఆధారంగా చేసుకుని ఒక సినిమా రూపొందుతుందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రవితేజ గోపీచంద్ 4 సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో మారుణ కాండను ప్రతిబింబిస్తుంది. పైగా పోస్టర్ లో చుండూరు బోర్డర్ తో పాటు డేంజర్ బోర్డు కూడా చూడవచ్చు. అంటే అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఇది చుండూరు హత్యాకాండ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని హింట్ కూడా ఇచ్చినట్టుంది. ఈ హత్యాకాండ వెనుక ప్రస్తుత రాజకీయాల్లో కీలకంగా ఉన్న 2 అగ్రకులాలకు చెందిన వారు ఉన్నారని కూడా అంటున్నారు. దీంతో ఈ సినిమా రాజకీయంగా ఎలాంటి దుమారం రేపబోతుందనేది ఆసక్తిగా మారింది.